తొమ్మిదేళ్లుగా ఒక స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఉంది గనుకనే చాలా సురక్షితంగా ఉంది. కర్ఫ్యూలు లేవు, అల్లర్లు లేవు, కరెంటు కోతలు లేవు, తాగునీటి తిప్పలు లేరు. ఇలా ఈ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో చక్కగా ముందుకు దూసుకొని పోతా ఉంది. అంటే స్ట్రాంగ్ లీడర్ చేతిలో ఉంటే రాష్ట్రం ఎట్లా ఉంటుందో మనం చూస్తూ వచ్చాం తొమ్మిది పదిలుగా. మరి రాంగ్ లీడర్ చేతుల్లోకి రాష్ట్రం పోతే మళ్ళీ తెలంగాణ వెనుకకు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. గతంలో మనం చూడని లీడర్లు కాదు వీళ్ళు. కేసీఆర్ ఏంటంటే తను తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు. అంటే రాష్ట్రం పట్ల 14 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు గనక తనకుండేటువంటి తపన, తనకు ఈ రాష్ట్రం మీద ఉండే పట్టుదల, ఈ రాష్ట్రం మీద తనకుండే ప్రేమ ఇంకొకరి చేతుల్లో ఉండదు. మిగతా రాజకీయ పార్టీలదేమో రాజకీయాల కోసం, వాళ్ళ అధికారం కోసం, పదవుల్లో రావడం కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తే, కేసీఆర్ గారేమో ఒక టాస్క్ లాగా, రాష్ట్ర సాధన ఒక టాస్క్ అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడంలో కూడా ఒక టాస్క్ లాగా కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. అది మన కళ్ళ ముందు చూసాం. 60-70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులను ఇవాళ ముఖ్యమంత్రి గారు వాటిని మీ కళ్ళ ముందు చూపించారు. 60 ఏళ్లలో విద్యుత్ సమస్య, కరెంటు కోతలు, మీరైతే డాక్టర్లుగా నర్సింగ్ హోమ్ల ముందు జనరేటర్లు, ఇళ్లలో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు ఇవన్నీ మీరు చూసినారు. ఇవాళ ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదు, జనరేటర్ లేదు. ఈరోజు ఎక్కడ కర్ఫ్యూలు లేవు, అల్లర్లు లేవు, మత కలహాలు లేవు. దేశమంతా ఏమైతుందో మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఎంత సురక్షితంగా, ఎంత చక్కగా ఇవాళ ముందుకు పోతా ఉందో కూడా మీరే చూస్తూ ఉన్నారు. అంటే ఒక సుపరిపాలన, ఒక సురక్షితమైన ప్రజలు ఇవాళ చక్కగా ముందుకు పోతున్నారు. డాక్టర్లుగా మీరే చూసినారు. ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదవాలంటే మన పిల్లలు చైనాకు, ఉక్రెయిన్కు, రష్యాకు పోయేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ మన పిల్లలు పక్క రాష్ట్రాలకో, పక్క దేశాలకో పోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే మన పిల్లలు చదువుకునేందుకు పెద్ద ఎత్తున ఇవాళ మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్. అంటే ఇవాళ మీరే ఆలోచించండి. ఇవాళ కొంతమంది లీడర్లు ఉంటారు, పొద్దున్న లేవగానే ఒక ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, సెన్సేషన్ కోసం మాట్లాడతారు. ఇవాళ రేపు కొంత మీడియా హౌసెస్ కూడా ఎట్లా ఉంటాయంటే ఒకరిని బాగా తిడితే అది పొద్దున్న దాకా బ్రేకింగ్ వస్తుంది. ఒక మంచి పని చేస్తే అది ఒక లైన్ స్క్రోలింగ్ కూడా రాదు. ప్రజలకు, సమాజానికి పనికొచ్చే ఒక మంచి పని మనం చేస్తే అది వెతుకుదామంటే తెల్లారి పేపర్లో ఆర్టిక ఐటెం కనబడదు, తక్కువ కనబడుతుంది. ఎక్కడో ఉంటే మూలకు ఉంటుంది, లేకపోతే ఉండదు. లేదా ఒక మంచి మాట చెప్తే, ఒక మంచి పని చేస్తే వస్తే ఒక స్క్రోలింగ్ వస్తుంది, లేకపోతే రాదు. కానీ ఎదుటివాడిని ఎవరన్నా గట్టిగా దూషిస్తేనో తిడితేనో అది మాత్రం ప్లేట్ బ్రేకింగ్లలో పొద్దున్న దాకా నడుస్తుంటుంది. అంటే మరి మనం కూడా ఆలోచించాలి. అంటే పేపర్ టైగర్లు ఉంటారు కొంతమంది, మనం ఆలోచించాలి. ఇలా పేపర్ లీడర్ కావాలన్నా, ప్రాపర్ లీడర్ కావాలన్నా, కేసీఆర్ ఈజ్ నాట్ ఎ పేపర్ లీడర్, ఈజ్ ఎ ప్రాపర్ లీడర్, ఈజ్ ఎన్ ఏబుల్ లీడర్. అలాంటి నాయకుడి చేతుల్లో ఉంది కనుకనే ఇవాళ దేశం అనేక రంగాల్లో ముందుకు పోయింది. మీరే చూడండి, తెలంగాణ రాకముందు ఉన్న పారామీటర్స్ ఏంటి, ఈ రోజు ఈ రాష్ట్రం ఏ పారామీటర్స్ లో, ఏ రంగంలో ఎట్లా ముందున్నదో కూడా మీకు తెలుసు. ఒకప్పుడు హైదరాబాద్ మనకు ఒక వ్యాక్సిన్ హబ్ అను, ఒక ఫార్మా హబ్ అను అనుకునే వాళ్ళం. కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బెంగళూరును కూడా బీట్ చేసి ఒక ఐటీ హబ్ గా మారింది. ఇలా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో 1 స్థానానికి మన రాష్ట్రం ఇలా వృద్ధి రేటులో ముందుకు పోయింది. ఇవాళ హెల్త్ హబ్ కూడా అయితా ఉంది. హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. హెల్త్ హబ్ గా కూడా అద్భుతంగా హైదరాబాద్ ఇవాళ ముందుకు పోతా ఉంది. ఇవాళ ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 1, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా దేశంలో 1. అంతేకాదు పర్ క్యాపిటా ఇన్కమ్ లో 1, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ లో 1, హెల్త్ పారామీటర్స్ లో దేశంలో అగ్రగామిగా 3వ స్థానంలో ఉంది. మదర్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, చైల్డ్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, ఐటీ ఎక్స్పోర్ట్స్ లో 1గా వెళ్ళాం. ఇలా అనేక రంగాల్లో ఈ తెలంగాణ అద్భుతంగా ముందుకు పోయింది.